ఓవైపు వరదలతో అతలాకుతలమవుతున్న చైనాకు ఇసుక తుఫాను మరో రూపంలో ముప్పు వచ్చిపడింది. ఇక డుహాయాంగ్ నగరాన్ని ఆనుకొని ఉన్న గోబి ఎడారిలో భారీ ఇసుక తుఫాను వచ్చింది. ఇసుక రేణువులు సుమారు 300 అడుగుల మేర పైకి లేసాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు నిమిషాల వ్యవధిలో రోడ్లను మూసేశారు. ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఆకాశమే భూమిని తాకినట్లుగా ఉన్న ఈ తుఫాను చూసి డుహాయాంగ్ వాసులు బెంబేలెత్తిపోయారు. చైనా దేశం వర్షాలతో అతలాకుతలమవుతోంది. అనేక నగరాలు నీట మునిగాయి. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికే పలు నగరాల్లో పరిస్థితి అదుపులోకి రాలేదు. చైనా వరదల్లో కొట్టుకుపోతున్న కార్లు, మనుషుల దృశ్యాలు నెట్టింట్లో వైరల్గా మారాయి. వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 100లో ఉంటుందని సమాచారం. ఇక బీజింగ్తో పాటు అనేక నగరాలు వరదలతో అల్లాడాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే ఉంది. గత 1000 ఏళ్లలో ఇటువంటి వరదలు ఎప్పుడూ రాలేదని చైనా అధికారులు నేతలు చెబుతున్నారు.